నమస్కారం. మార్పు కోసం నేను సైతం అంటూ పొలాల్లో గేదెలు కాసుకుంటున్న ఒక సామాన్య రైతు కూలి యొక్క ఐడియాలజీని ఒక వీడియో ద్వారా గతంలో మీ ముందుకు తీసుకొచ్చాడు. అలాగే నేడు చదువుకుని హైదరాబాద్ వచ్చి చిన్న ఉద్యోగం చేసుకుంటూ మార్పు కోసం నేను సైతం అంటున్న ఒక వ్యక్తి యొక్క ఐడియాలజీని మీ ముందుకు తీసుకురావాలి, అనగారిన వర్గాల్లో ఉన్న యువతకి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మరొక వీడియో చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి అన్యాయం జరిగితే తప్ప తెలుగుదేశం పార్టీలోని అనగారిన వర్గాల నాయకులు కానీ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ స్పందించరు. అలానే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగితే తప్ప వైసీపీ పార్టీలోని అనగారిన వర్గాలకు చెందిన నాయకులు కానీ లేదా ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ స్పందించరు అనే అనుమానాలు ఈ ఆయా సామాజిక వర్గాల్లో రోజు రోజుకు బలపడుతున్నాయి. ఇక కుల సంఘాలు అయితే చెప్పనవసరం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఒత్తాసు పలకడం, ఆ పార్టీకి తాళాలు వాగించడం పిలిచి స్పందించరు అనే అనుమానాలు కూడా ప్రజల్లో రోజు రోజుకి బలపడుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కాపు కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, దానికి ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 2000 కోట్లు ఇస్తానని ప్రామిస్ చేశారు. అసలు ఆ 2000 కోట్లు ఇచ్చారు, ఇది 3వ ఆర్థిక సంవత్సరం అనుకుంటాను గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఈ 3 రెళ్ళు 6000 కోట్లు ఏమైనాయి అనే ఈ కుల సంఘాల నాయకులు కానీ, ఆ కులం పేరుతో ఉన్న రాజకీయ నాయకులు కానీ, కుల సంఘాలు కానీ, ఈ కొత్తగా వస్తున్న సామాజిక సోషల్ మీడియాలో ఉన్న కుల సంఘాలు కానీ స్పందించకుండా మౌనంగా ఉంటున్న రోజులు ఇవి. కాపునాడు అనే దాని మీద అతను స్పందిస్తూ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైంది, 3 రెళ్ళు 6000 కోట్లు ఇవ్వాలి, మీరు ఇచ్చిందో లేదో మాకు తెలియదు, ఇస్తే ఏ విధంగా ఖర్చు పెట్టారు మాకు లెక్కలు చెప్పండి, ఒక పక్కన మీరు ఎంత ఇచ్చారు కూడా మాకు తెలియకుండా మరో పక్కన 1000 కోట్లు ఇస్తున్నట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారు, దీంట్లో ఉన్న వాస్తవాలు బయట పెట్టండి అని కాపునాడు అనే లెటరేట్, ఆ కాపునాడు అధ్యక్షుడు గంగ సురేష్ అనే వ్యక్తి లెటరేట్ రాస్తూ ప్రశ్నించడం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకులు ఉండగా, దశాబ్దాల చరిత్ర ఉన్న ఉద్యమ నాయకులు ఉండగా, దశాబ్దాల చరిత్ర ఉన్న కుల సంఘాలు ఉండగా ఇటువంటి ఒక సామాన్య వ్యక్తి స్పందించడం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను గట్స్ చూసి, ఆ వ్యక్తి పేరే కాపునాడు అనే సంఘం స్థాపించిన వ్యక్తి, అలాగే కేఎన్టీవీ అనే నడుపుతున్న వ్యక్తి గంగ సురేష్. అలాగే ఈ కాపు సామాజిక వర్గాలు ముఖ్యంగా చూసుకుంటే ఈ కాపుల్లో వచ్చింది ఏంటంటే, అనగారిన వర్గాల్లో ఏదో సుడిగాలికి తక్కువ ఎదురుగాలికి ఎక్కువ అన్నట్టుగా, పాలక వర్గాల కంటే తక్కువ అనగారిన వర్గాల కంటే ఎక్కువ, అటు కాదు ఇటు కాని వర్గం ఇది. అయినా కానీ కాపు సామాజిక వర్గంలో అపర కుబేర్లు ఉన్నారు, కుబేర్లు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, కానీ వీళ్ళెవరో కూడా అయ్యో మన రాజ్యాధికారుల్లో మన వాటా మనకు రావాలంటే ఒక మీడియా ఉండాలి, మీడియా ఉంటే తప్ప ఈ సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదన్న భావన రాదు, వాళ్ళు మీడియా పెట్టరు, లేదా పెట్టేవాళ్ళు ఒక రూపాయి సందా డొనేషన్ ఇచ్చి సహకరించరు. ఇటువంటి రోజుల్లో ఇటువంటి సమాజంలో ఒక సామాన్య వ్యక్తి తనతో పాటు 10 మందిని సహాయం తీసుకుంటూ ఒక కేఎన్టీవీ అనే టీవీ పెట్టి ధైర్యంగా ముందుకు నడిపిస్తున్న వ్యక్తి గంగ సురేష్. ఇటువంటి వ్యక్తుల భావజాలాన్ని యువత తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఎంతోమంది అపర కుబేరులు, కోటేశ్వర్లు వెనకాడి మౌనం వహిస్తున్న రోజుల్లో ఇటువంటి వ్యక్తులు రావడం, ఇది ఒక్కటే కాదు, గంగ సురేష్ ఒక్కటే కాదు, మెయిన్ మీడియాలో కూడా ఎన్నో ఛానల్స్ వచ్చినాయి, అలాగే సోషల్ మీడియాలో కూడా ఎన్నో రూపాయో 2 రూపాయలు 10,000 నెలకు 1 లక్ష సంవత్సరానికి 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టి యూట్యూబ్ ఛానల్ తన ప్రాణాలు త్యాగంగా పెట్టి, తన కుటుంబ సభ్యుల ప్రాణాలు త్యాగంగా పెట్టి ప్రభుత్వాలని, ప్రతిపక్షాలని, అవినీతిని ప్రశ్నిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. ఇటువంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళ భావజాలాన్ని 10 మందికి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించండి, వాళ్ళ తప్పులుంటే విమర్శించండి, వాళ్ళు చేస్తున్నది మంచిదైతే వాళ్ళని అనుకరించడానికి ప్రయత్నించండి. మీరు కూడా, మీరు మనం ఎలాగ మెయిన్ మీడియా పెట్టే స్తోమత మనకు లేదు, ఉన్నవాళ్ళు మనకు సహకరించరు, కాబట్టి మీరు కూడా సోషల్ మీడియాలో కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ 10 మందికి సమాజాన్ని ఉపయోగపడే భావజాలాన్ని, రెచ్చగొట్టే భావజాలాన్ని కాకుండా సమాజానికి ఉపయోగపడే భావజాలాన్ని 10 మందికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. అటువంటి వాళ్ళకి ఆదర్శంగా ఉన్న వ్యక్తి ఈ గంగ సురేష్ లాంటి వ్యక్తులు.
మార్పు రావాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కడు కూడా నేను సహితం ముందుకు రావాలి తప్పించి ఇదిగో మా కులనాయకు మా ఉద్యమ నాయకుడు పలానోడికి అమ్ముడిపోయాడు లేదా మా కులనాయకుడు పలానోడికి నేను సపోర్ట్ చేస్తున్నాడు మమ్మల్ని తిడుతున్నాడు లేదా మా కుల సంఘాలు లెటరేట్లు అమ్మేసుకుంటున్నాయి లేదా మా నాయకులు మాకేమీ న్యాయం చేయటం లేదు అని తిట్టుకోవడం వల్ల లేదా పాలక వర్గాలు మీకు అన్యాయం చేసేస్తున్నాయి అని అసూయ పడడం వల్ల మార్పు రాదు ప్రయోజనం లేదు. మార్పు ఎట్లా వస్తుందంటే ఇట్లా అతను గంగా సురేష్ లాంటి వ్యక్తి ప్రశ్నించడానికి ముందుకు వస్తున్న గంగా సురేష్ లాంటి వ్యక్తిని సహకరించడం వల్ల అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించడం వల్ల అటువంటి వ్యక్తులు చూసి ఇంకొక 10 మంది ముందుకు వచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టడం వల్ల మార్పు సాధ్యమవుతుంది. అలాగే ఇదిగో మా కుల మీడియా మమ్మల్ని అణచివేస్తుంది మా మీద విషప్రసారం చేస్తుంది మా పార్టీని ఎదగనివ్వటం లేదు మాకు రాజ్యాధికారం దక్కనివ్వటం లేదు అన్న కుల మీడియాని తిట్టుకున్నా కానీ లేదా మా అపర కోటేశ్వర్లు మాకు మీడియా పెడతలేదు వాళ్ళు తిట్టినా కానీ ఆ కుల మీడియా మిమ్మల్ని విమర్శించడం మానదు మీ అపర కోటేశ్వర్లు మీకోసం ఛానల్ పెట్టడం జరగదు. ఎలా మార్పు వస్తుందంటే ఇట్లా ధైర్యంతో తనకు ఛానల్స్ ఎంకరేజ్ చేయడం ద్వారా మార్పు సాధ్యమవుతుంది భావజాలం సమాజానికి వెళ్ళగలుగుతుంది. నీకు చేతనైతే నువ్వు కూడా నీ భావజాలాన్ని వ్యక్తం చేయి సమాజ అభివృద్ధి కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేసే భావజాలాన్ని కాదు లేదా నీకు ఆ ధైర్యం లేనప్పుడు వస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యి అంతే తప్పించి ఈయన్ని తిట్టి వాడిని తిట్టి వాడు ఏదో అమ్ముడిపోయాడు వీడు అమ్ముడిపోయాడు వాడు నాకు అన్యాయం చేస్తున్నాడు వీడు అన్యాయం చేస్తున్నాడు ఆ నెగ్గిన పార్టీ కూడా నాకు ఇవ్వడం లేదు అనే తిట్టడం వల్ల మార్పు రాదు. ఇటువంటి వ్యక్తుల్ని ఈ గంగ సురేష్ లాంటి వ్యక్తులు లేదా సోషల్ మీడియా భావాలను వ్యక్తం చేస్తున్న వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం ద్వారా లేదా ప్రశ్నించడం ఇది అర్థవంతమైన ప్రశ్నావళిని ప్రభుత్వాలను కానీ అన్యాయం చేస్తున్న వాళ్ళని ప్రశ్నించడం ద్వారా మార్పు సాధ్యమవుతుంది. మీరు అలా చేయడం మొదలుపెట్టిన రోజున మార్పు ఎందుకు రాదు రాజ్యాధికారం మీ వంతు ఎందుకు కాదు నేను చెప్తాను ఆలోచించండి. జై హింద్.